పాడుతా తీయగా చల్లగా. తర్వాత శ్రీలలిత మన ముందరికి వస్తుంది. తను ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం కీర్వాణి, గానం చిత్ర బృందం. నేనున్నాను సినిమా నుంచి ఏ శ్వాసలో చేరితే.
శ్రీ లలిత, చాలా చక్కగా పాడావమ్మా. ధన్యవాదాలు. చాలా అందంగా పాడావు. ఈ పాటకి నేను ఒకవేళ మార్కులు వేయాల్సి వస్తే మొత్తం పాటకి కాదు. రాధికా హృదయ రాగాంజలి ఆ పోర్షన్ ఉంది. ఆ పోర్షన్ ఎట్లా పాడుతున్నారు సింగర్ అని నేను పట్టించుకుంటాను అన్నమాట. ఎందుకంటే నాకు ఇష్టమైన పోర్షన్ అది. అక్కడ ఎక్స్ప్రెషన్ పలికిందా లేదా అని చూస్తాను. అక్కడ చాలా చక్కగా పాడావు. సో అందుకని నీకు ఈ పాటకి పరిపూర్ణంగా నేను అప్రూవ్ చేస్తున్నాను. ఇది బాణీకి రాశారా లేకపోతే రాసిన తర్వాత ట్యూన్ చేశారా అండి? ఇది కంప్లీట్గా ఆయన రాసి ఇచ్చారండి. రాసిచ్చింది. ఇది కూడా విచిత్రంగా ఏ శ్వాసలు చేరితే అంతవరకు శాస్త్రి గారు గొనుక్కుంటుంటే నేను దాన్ని బలపరిచాను అన్నమాట అండి. బాగుందండి ఆ ఎత్తుగడ బాగుందని చెప్పి ఏ శ్వాసలో చేరితే అన్నంతవరకు కూడా శాస్త్రి గారి బాణి అండి అది. ఇది అద్భుతంగా రాసిన సీతారామ శాస్త్రికి, అద్భుతంగా చేసిన సోదరుడు కీరవాణికి, అద్భుతంగా పాడిన చిత్రకు, ఇలాంటి సందర్భానికి ఇంత మంచి పాటను యాక్సెప్ట్ చేసిన ఆదిత్య గారు దర్శకుడు వారికి, ఇవాళ అంత అందంగా పాడిన ఈ అమ్మాయికి నిన్ను చిరంజీవాన్ని 100 సార్లు ఆశీర్వదిస్తూ, ఇతని చిరంజీవాన్ని 1000 సార్లు ఆశీర్వదిస్తున్నాను. వయసులో పెద్దవాడిని మాత్రం కాబట్టి అంతకంటే ఏం లేదు. చాలా గొప్ప పాట. వీళ్ళందరూ స్పందించిన తీరు కూడా వాళ్ళు ఎంత అద్భుతమైనటువంటి రసజ్ఞులో మనకు తెలియజేస్తూ ఉందన్నమాట. శుభం తండ్రి.